లేకుండా చేసినటువంటి పరిస్థితిని ప్రజలు ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇక్కడ రాయలసీమ పేరు చెప్పి జరగనటువంటి సంఘటనలు జరిగినట్టుగా జరగబోతున్నట్లుగా ఈయన ప్రజలకి ఒక అయోమయాన్ని సృష్టిస్తూ అటువంటి వాతావరణాన్ని తన మాటల ద్వారా ప్రజలకు చూపిస్తూ ప్రజల్ని అయోమయానికి ఒక భయోత్పాతానికి గురి చేసి ఆయన రాజకీయ లబ్ధి పొందాలనుకుంటుంది. చాలా దురదృష్టకరం. కానీ ప్రజలందరూ కూడా ఆయన మాటల ధోరణిని, ఆయన ప్రవర్తనను, ఆయన స్వార్థపూరిత రాజకీయాలని, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాలన్న ఆయన లక్ష్యాన్ని కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దానికి దురదృష్టం ఏంటంటే దేవుణ్ణి కూడా తన రాజకీయ స్వార్థానికి ఈ రాజకీయాల్లోకి లాగటం. నరసాపురం సభలో మాట్లాడుతూ ఆయన అంతర్వేదిలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన ఆ రథం ధ్వంసం కావటాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అంతకుముందు కూడా తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఆ సంఘటన సంబంధించి కూడా ఆయన ప్రస్తావించి అదేదో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అన్నట్టు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం అన్నట్టు ఆయన ఆ నిందలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిపై వేయటానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ దురదృష్టమైనటువంటి సంఘటన జరిగిన వెంటనే విచారణకు ఆదేశించటం మాత్రమే కాకుండా వెంటనే అనతి కాలంలోనే వెంటనే ఒక రథాన్ని, కొత్త రథాన్ని, దానికి కావలసినటువంటి నిధులను కేటాయించి కొత్త రథాన్ని తయారు చేయించడం మాత్రమే కాకుండా ఆయన స్వయంగా ఆ రథాన్ని భగవంతునికి అంకితం చేసేటువంటి ఆ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే, జగన్మోహన్ రెడ్డి గారే పాల్గొనటం కూడా మనకందరికీ కూడా తెలుసు. నేను అడుగుతా ఉన్న ఈ రోజున, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మిత్రపక్షంగా ఉన్నారు. ఉన్న రోజున విజయవాడ నడిబొడ్డున దాదాపుగా 40కి పైగా ఆలయాలను ధ్వంసం చేస్తే అభివృద్ధి పేరుపైన, ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాధువులు సన్యాసులు కూడా వచ్చి అక్కడికి వచ్చి నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో వారి మీద కూడా దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆలయాలకు ప్రముఖ, అందులో ధ్వంసమైనటువంటి ఆలయాల్లో ప్రముఖ ఆలయాలకు స్థలాన్ని కేటాయించడం మాత్రమే కాకుండా నిధులు కేటాయించి దాదాపుగా 5-6 ఆలయాలను పునర్నిర్మాణం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా దేవుణ్ణి కూడా తమ రాజకీయాల్లో వాడుకుంటామనేది అది పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు అదే అంతర్వేది సంఘటన చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనుక జరిగి ఉంటే నిస్సిగ్గుగా ఆ దురదృష్టకరమైనటువంటి ఆ సంఘటనను జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు, జగన్మోహన్ రెడ్డి గారిపైనే నెట్టివేసేటువంటి కార్యక్రమం జరిగి ఉండేది సరికదా. కనీసం నూతనంగా రథాన్ని తయారు చేయించేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. దాన్ని అసలు రాజకీయం చేయటం తప్ప చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు మేము ఆ పని చేయలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కారణమని మేమేమీ ఎదుటి వారి మీద నిందలు వేయలేదు. అక్కడ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనను సరిచేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సాంప్రదాయాలని నిలబెడుతూ ఆ రథాన్ని తయారు చేయించి స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ రథాన్ని దేవుడికి అంకితం చేయటం జరిగింది. నర్సాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 34 సీట్లలో ఒక్క సీట్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వం, జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల్ని గెలవనివ్వమని చెప్పి ఆయన సవాల్ చేస్తూ ఉన్నాడు.
మేము చెప్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి, మీరు ఆ వారాహి యాత్ర మొదలుపెట్టిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి, ఈ ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడేటువంటి ఏ విధమైనటువంటి ఎజెండా లేకుండా కేవలం మీ తిట్ల పురాణాలతో, ఈ సవాళ్లతో, ఈ తిట్లతో ఈ యాత్ర ఇదే విధంగా కనుక కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ఆయన అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్రతో మీరు చంద్రబాబు నాయుడు గారు కలిపి చేసే కుట్రలతో ఈ యాత్ర కనుక ఇలాగే కొనసాగితే మీరు మాకు 34 సీట్లలో ఒక్క సీటు కూడా రానివ్వకపోవటం కాదు, మీకు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క స్థానం కూడా గెలవనివ్వకుండా చేసే సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజలు కూడా ఆ విధంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ విధంగా మీపై తిరగబడేటువంటి రోజు కూడా వస్తుందని చెప్పి నేను జనసేన నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఈ యాత్ర సందర్భంగా ఏదైనా ఒక ఈ ఉభయ గోదావరి జిల్లాలకే కాదు అసలు రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైనటువంటి అవగాహన ఉందా, ఏదైనా ఒక ఎజెండా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకసారి సభలో గతంలో నన్ను అందరూ కూడా ఓడించారు, నేను చాలా తీవ్రంగా మదన పడిపోతూ ఉన్నాను, ఈసారైనా నన్ను